NTR Jilla Vijayawada 50th Division lo BJP MLA Abhyarthi Sujana Chowdary ennikala pracharanni nirvahinchari ikkada niyojakavargamlo durbhara paristhalu nelakonnayani taagunidi samasya teevranga undani Sujana Chowdary annaru vache ennikallo NDA kootami adhikaramloki raagane praja samasyalanu parishkaristamani Sujana Chowdary prajalaku haami icharu ika vache ennikallo tananu adhika majoritytho gelipincharani prajalanu koraru దుర్భర పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు 50వ డివిజన్కి వచ్చాం, పొద్దు నుంచి తిరుగుతా ఉన్నాం. తాగునీటి సమస్య పూర్తిగా ఉంది, డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది. కలుషితమైన నీళ్ళు వస్తున్నాయి అంటే డ్రైనేజ్ వాటర్ తాగునీరు కలిసిపోయి వస్తున్నట్లుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. దాని మూలాన ఆరోగ్యం పాడవుతూ ఉంది. ఇందాక ఒక మహిళ చెప్పారు, మాకేం అక్కర్లేదు, మాకు మంచినీరు తాగితే మంచి ఆరోగ్యం ఉండే విధంగా చేసుకుంటే మేము కష్టపడి మేము పని చేసుకున్నాం, మేము వ్యాపారం చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మా కాళ్ళ మీద మేము గౌరవంగా బతుకుతాం, మాకు ప్రభుత్వం వాళ్ళ నుంచి ఒక రూపాయి ఉచితంగా అక్కర్లేదు అని డంకా బజాయని చెప్తా ఉన్నారు ఆవిడ. కాబట్టి దాని మీద ఇమ్మీడియట్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కొండ ప్రాంతం వాళ్ళకి చిన్న చిన్న రోడ్లు, ఆ మెట్లు కూడా సరిగ్గా లేవు, మెట్లకు రేలింగ్ లేదు, కొన్ని చోట్ల అయితేనేమో రిటైరింగ్ వాల్స్ లేవు. అన్ని చోట్ల ఆఫీసులు పెట్టి ఈ ప్రజలకు అందుబాటులో వెంటనే ఏమేం కావాలి, సమస్యలు ఏమిటి, రోడ్లు ఎలా అభివృద్ధి చేయాలి అంటే రోడ్లు పెంచడం, ఇల్లులు పగల కొడతాం అని చెప్పట్లేదు. నేను ఇల్లు పగల కొట్టే ప్రసక్తి లేదు, ఎందుకంటే ఎవరి మనోభావాలు వాళ్ళకి సెంటిమెంట్కి ఉన్న సెంటిమెంట్కి ఖరీదు కట్టలేము. కాబట్టి ఉన్న ఇల్లులు ఏమాత్రం కదిలించకుండా ఈ డ్రైనేజీలు పూర్తి చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టి అండర్ గ్రౌండ్ వైర్లు పవర్ లైన్స్ పెట్టేసి చక్కగా ఎక్కడైతే మెట్లు ఉంటాయో ఆ మెట్ల దగ్గర ర్యాంపులు ఎక్కడెక్కడ అవసరమో కట్టించి అవి చేయటం, తర్వాత అంబులెన్స్ ఫైర్ ఇంజన్లు అవసరమైతే దగ్గర ప్లేస్కి అవి అంబులెన్స్లు కట్టలే వెళ్ళలేని రోడ్లు చాలా ఉన్నాయి. ఎక్కడ వరకు వెళ్దో వెళ్ళగలదో అక్కడ వరకు పెడతాం. అక్కడ నుంచి తీసుకొచ్చి పేషెంట్ని లేకపోతే పైప్ లైన్ ద్వారా ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పర్మనెంట్ పైప్ లైన్ వేయటం అలాంటి చోట్లకి ఆ ఏర్పాట్లన్నీ చేసి వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచే పని మీదే ఉంటాను నేను. దయచేసి మీరందరూ కూడా ఒక ఓటు కమలానికి ఒక ఓటు సైకిల్కి వేయండి. ఎన్డీఏ ప్రభుత్వాలు భారతదేశంలో రానున్నాయి, ఆంధ్రప్రదేశ్లో రానున్నది. మోడీ గారు ప్రధానమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం. అప్పుడు డబల్ ఇంజిన్ తడాకా ఎలా ఉంటుంది అనేది ప్రతి పౌరుడు అనుభవించి తీరుతారు. ఇక్కడ ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు, హిందువులు అందరూ కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళలాగా బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఏదైందని ఈ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ఇన్ఫర్మేషన్తో ఎవరు కూడా అపోహలు నమ్మొద్దు. నమ్మకుండా వాళ్ళకి ఏదైనా కనుక ఇది ఉంటే మా ఆఫీస్ కన్నా రండి. ముస్లిం సోదరులైన ఎవరైనా ముస్లిం సోదరు మైనారిటీ ఆస్తులు అన్నింటినీ కూడా కాపాడటానికి సైనికుల్లాగా నేను పనిచేస్తానని వాగ్దానం చేస్తాను.